వెల్కమ్ బ్యాక్. సో దెట్ సమ్ గుడ్ న్యూస్. ఆన్ 22nd నేను క్యాష్ అప్లై చేశాను. సో 23rd నైట్ కల్లా నా క్యాష్ అనేది వచ్చేసింది. సో 1 డేలో క్యాష్ వచ్చేసింది. సో అసలు క్యాష్ అంటే ఏంటి, ఈ క్యాష్తో మనం ఏం చేయవచ్చు, అసలు క్యాష్కి అప్లై చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ అంటే ఏంటి, క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. సో క్యాష్ అనేది మనకు వీసా అప్లికేషన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లన్నీ మనం వీసా అప్లికేషనే పెట్టుకోలేం. సో వీసా అప్లికేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇది. సో ఇది మనకు ఎలా వస్తుందంటే, మన కాలనీ నుంచి కండిషనల్ ఆఫర్ రాగానే మనకి అందులో మినిమం డిపాజిట్ పే చేయాలని ఒక కండిషన్ ఉంటుంది. అది పే చేయగానే మనకి వితిన్ 2-3 డేస్ మనకి యూనివర్సిటీ నుంచి ఒక మెయిల్ వస్తుంది, క్యాష్ లింక్ అని. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే సర్టెన్ లిస్ట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి మనం చేయాల్సినవి. ఆ స్టెప్స్ ఫాలో అవుతూనే మనకి క్యాష్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో గాయస్, మనకి ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలా ఒక చెక్ లిస్ట్ వస్తుంది. సో అందులో ఏముంటాయంటే క్యాష్ చెక్ లిస్ట్, జనరల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అండ్ షార్ట్ ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో గాయస్, మనం క్యాష్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా లిస్ట్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, లైక్ నేమ్, మన నేషనాలిటీ, పాస్పోర్ట్ డీటెయిల్స్, ప్రీవియస్ ట్రావెల్ హిస్టరీ అండ్ మనకి ఏమైనా ప్రీవియస్ వీసా రెఫ్యూజల్స్ ఏమైనా ఉంటే అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ మన జనరల్ డాక్యుమెంట్స్, మనం ప్రీవియస్ స్టడీ అండ్ ఇప్పుడు ఏం కోర్స్ అప్లై చేస్తాం అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ ఫిల్ చేస్తే మన క్యాష్ చెక్ లిస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద క్యాష్ చెక్ లిస్ట్. సో గాయస్, నెంబర్ 2, జనరల్ డాక్యుమెంట్స్. ఈ జనరల్ డాక్యుమెంట్స్లో మన పాస్పోర్ట్ ఫోటో కాపీ, మన అకాడమిక్ సర్టిఫికేట్స్ లైక్ 10th, ఇంటర్ అండ్ బ్యాచులర్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం టీవీ టెస్ట్ చేయించుకుంటే అది కూడా అప్లోడ్ చేయవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, SOP, ద స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దీని మీద క్యాష్ అనేది చాలా డిపెండ్ అవుతుంది. సో మన SOP అంత స్ట్రాంగ్ ఉంటే క్యాష్ అనేది అంత జల్ది వస్తుంది. సో ఒకవేళ SOP కనుక స్ట్రాంగ్ లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ అని ఒకటి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఆర్ స్కైప్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో అది డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. సో అది కండక్ట్ చేస్తే అది చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆ క్యాష్ అనేది చాలా డిలే అయిపోతుంది, ఒక్క రోజులో అయితే రాదు. సో మేక్ ష్యూర్ దట్ SOP షుడ్ బి స్ట్రాంగ్. SOP ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకి క్యాష్ అనేది అంత జల్ది వస్తుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది జనరల్ డాక్యుమెంట్స్. సో గాయస్, నెంబర్ 3, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. సో ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లో ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్ 1, మనం మినిమం డిపాజిట్ పే చేస్తాం కదా ఈ క్యాష్ లింక్ కోసం, సో దాని రిసిప్ట్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ నెంబర్ 2, మనం ఏదైతే రిమైనింగ్ ఫండ్స్ ప్రూవ్ చేయాలో దాని ఒక బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ కానీ, మనం లోన్ అప్లై చేసే లోన్ శాంక్షన్ లెటర్ కానీ అవన్నీ అప్లోడ్ చేయాలి. సో అది అప్లోడ్ చేస్తే మన ఫైనాన్షియల్ సెక్షన్ కంప్లీట్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ది ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. అండ్ గాయస్, ద లాస్ట్ స్టెప్, షార్ట్ ప్రీక్యాస్ ఇంటర్వ్యూ. అసలు ఈ షార్ట్ ప్రీక్యాస్ ఇంటర్వ్యూలో ఏముంటుంది, ఈ షార్ట్ ప్రీక్యాస్ ఇంటర్వ్యూలో సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే అసలు ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు, సో ఇంకేం యూనివర్సిటీస్కి అప్లై చేసావు, సో ఆ యూనివర్సిటీస్ ఎందుకు మనం అప్లై చేయలేదు. సో ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మన అకామిడేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, అకామిడేషన్ ఎక్కడ అనుకుంటున్నావు, అండ్ మన లీవింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, అండ్ మన లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, అంటే ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, యూకేలోనూ ఉండాలనుకుంటున్నావు, అలా ఇలా సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మన కోర్స్ మోడల్స్ గురించి అండ్ మన ప్రీవియస్ స్టడీ హిస్టరీకి ఈ కోర్స్కి సంబంధం ఏంటి అని క్వశ్చన్ ఉంటుంది. అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని మీద మన క్యాష్ అనేది చాలా డిపెండ్ అవుతుంది. సో ఈ షార్ట్ ప్రీక్యాష్ ఇంటర్వ్యూని ఎంత సీరియస్ తీసుకుంటే అంత మంచిది. సో ఇంత డీటెయిల్గా ఆన్సర్ చేస్తే మన క్యాష్ అనేది అంత ఎర్లీగా రావడం పాసిబుల్ అవుతుంది. సో దాట్స్ ది లాస్ట్ స్టెప్, ద షార్ట్ ప్రీక్యాష్ ఇంటర్వ్యూ. సో గాయస్, దాట్స్ ఆల్ అబౌట్ ది క్యాష్ షీల్డ్. మీ అందరు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుబ్బు బ్లాగ్స్.